దుల్హాన్ పథకం తీసుకొచ్చా ఆడబిడ్డల కోసరం ఎన్నికల ముందు చాలా మాట్లాడాడు ఈ రోజు ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడా నేను అడుగుతున్నా మసీదులకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే మరిగా ఎక్కడికక్కడ కబర్స్థలాల గాని షాదిఖానాల గాని ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే మరిగా మౌలానాలకి అదే మరిగా మిగిలిన మత గురువులకి ఆ రోజు ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంగో పక్కన మీరు చూస్తే ఈ రోజు మైనారిటీ సోదరులకు రక్షణ లేదు నిన్ననే మాచర్లలో బక్రీద్ రోజున ఒక మైనారిటీ సోదరుని అన్వర్ని అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నంద్యాలలో వేధించి వేధించి అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం బలవంతపు మరణం ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో మైనారిటీ సోదరులకు రక్షణ లేదు మైనారిటీ కార్యక్రమాలు చేసే పరిస్థితులు లేరు చాలా ఇబ్బందులు ఉన్నాయి నేను మైనారిటీ సోదరులకందరికి హామీ ఇస్తున్నా మీ యొక్క భవిష్యత్తు భరోసా నాది మళ్ళీ మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రొద్దుటూరులో డైరీ ఉంది పాత డైరీ ముఖ్యమంత్రి ఈయన గారి రాజశేఖర్ రెడ్డి చెప్పారు మేము వస్తానే డైరీలన్నీ ఓపెన్ చేస్తామన్నారు ప్రొద్దుటూరు డైరీ ఓపెన్ చేశారా చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి ప్రొద్దుటూరు డైరీ ఓపెన్ చేయలేడు చిత్తూరు డైరీ రైతులది ఉంది ఆ రైతుల డైరీని ఓపెన్ చేయకుండా అమూల్ కప్ప చెప్తారంటాడు అమూల్ బేబీ అమూల్ ముద్దు నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని అమూల్ అనే కంపెనీ గుజరాత్ లో ఉంటుంది అక్కడ జిల్లా యూనియన్స్ ఉన్నాయి ఆ యూనియన్స్ అన్ని అక్కడ రైతాంగానికి సంబంధించిన యూనియన్స్ మన రాష్ట్రంలో విజయ ఉంది ఇక్కడ కూడా దీనికి అనుబంధంగా జిల్లాకు ఒక యూనియన్ ఉంది విజయవాడలో విజయవాడ డైరీ సంఘం డైరీ లేకపోతే విశాఖపట్నంలో ఒక డైరీ అదే మరి చిత్తూరు డైరీ ఉంది ఈరోజు సిక్ అయింది ఆ రోజు ఎన్నికల్లో ఇవన్నీ రివైవ్ చేస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు ప్రజల ఆస్తులు రైతుల ఆస్తులు అమూలుకు కట్టబెట్టే పరిస్థితికి వచ్చారు దగ్గర దగ్గర 6000 కోట్ల రూపాయల ఆస్తులు రైతులకు సంబంధించిన ఆస్తుల్ని అమూల్ సంస్థ దాని అనుబంధ సంస్థలకు తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారు నేను అందుకే చెప్పాను తెలుగుదేశం పార్టీ తెలుగు వారి కోసరం పెట్టిన పార్టీ తెలుగు జాతి ఆత్మ గౌరవానికి పెట్టిన పార్టీ తెలుగు జాతి ప్రపంచంలో ఏ పని చేయాలన్నా సమర్థవంతంగా పనిచేస్తారు అలాంటప్పుడు మనం చేతగాని వాళ్ళం కాదు అమూల్కి ఇవ్వాల్సిన అవసరం లేదు చేతనైతే నీకు ధైర్యం ఉంటే అవన్నీ కూడా సమర్థవంతంగా మళ్ళా నువ్వు ఓపెన్ చేయగాని నీ ఇష్ట ప్రకారం చేయడానికి వీల్లేదు ఈరోజు మీరు చూస్తూ ఉంటే రాయలసీమ నెల్లూరు జిల్లాని ఈరోజు కైరా యూనియన్కి ఇచ్చాడు ఒంగోలు నుంచి వెస్ట్ గోదావరి జిల్లా వరకు సబర్కాంత్ యూనియన్కి ఇచ్చాడు తూర్పు గోదావరి జిల్లా నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు అన్ని కలిపి మెహసానా డైరీ యూనియన్కి ఇచ్చాడు అంటే అక్కడ ఉండే ఒక జిల్లా యూనియన్ కి ఒక్కొక్క ప్రాంతాన్ని అప్పజెప్పే పరిస్థితి వచ్చాడు వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళకి కట్టబెట్టే పరిస్థితి వచ్చాడు ఎందుకు కట్టబెట్టావని అడుగుతున్నా మీ తాత జాగీర్ అని అడుగుతున్నా ఈ డబ్బులు ఈ రైతుల ఆస్తులువి వాళ్ళ కష్టార్జితం వాళ్ళు ఆ రోజు షేర్ క్యాపిటల్ కడితే వాళ్ళ పేరుతో భూములు పెడితే అది ఈరోజు కొన్ని వందల వేల కోట్ల రూపాయలైనాయి ఆస్తి రైతులకు దక్కాలి తప్ప వీళ్ళ ఇష్ట ప్రకారం దారాదత్తం చేయడానికి వీల్లేదు మొన్ననే
कर्नाटक अमूल वस्ते वाले मा दर नी मे नी का तमिलनाडु चाल क्लियर चपार कंपनी उम्मी दीन द्वारा चुस्क तप मे पथि चाल स्पष्ट चपार अला एनो संवसरा मन दर विजया डेरी उलंगा विजया डेरी अभिवृद्धि इकड़ विजया डेरी की संबंधी आस्तु रैतुक संबंधी आस्तु वेल कोूपये धारातत्व पैस्थिचार निूरकोचा मुख्यमंत्री 650 कोट्ल रूपये आस्तल दर 30 एकराल भूमि इकड़े 50 एकराल भूमि ओंगोलो इंगो डैरी कपजेपाड़ एकरा 20 कोट्ल दानिकंटाड़ वाळ्ळु रेट्लु पेंचारनी एक्कड पेंचारो चेप्पमंटुन्ना ఎంత ఇస్తారో చెప్పమంటున్నా ఎన్ని ఆస్తులను వాళ్ళకి చెప్పావో అవన్నీ లెక్కలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా చెప్పేవరకు వదిలిపెట్టాం।